కళాకారులకు సంబంధించిన వార్తా విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయగలరు. ఈ హార్మోనియాలు, ఈ క్లారినెట్లు, ఈ డోలకులు ఇవన్నీ భావితరానికి అందించేందుకు ఎవరు కృషి చేయాలా? వేదిక మీద ప్రేక్షకులు కూడా కేవలం నాటకాభిమానులని అనుకోవట్లా. ఇందులో 100కి 90 మంది కళాకారులే ఉన్నారు. ఈ నాటకాల కోసం ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు, ఈ నాటకాల కోసం నాటకాలు బ్రతికించడం కోసం అహరహం కృషి చేసిన వాళ్ళే ఈ కుర్చీలో కూర్చున్న మహనీయులు అని చెప్పేసి నేను మనం చేస్తూ వారందరికీ పాదాభివందనం చేసుకుంటూ, అయ్యా గోపాలకృష్ణ గారు, నాయుడు గోపి గారు, వెంకటేశ్వరరావు గారు, ఈ తెలుగు పద్య నాటకాలు భవిష్యత్తులో ఏం కావాలి? ప్రభుత్వాలు ఈ నాటకాన్ని ఆదుకోకపోతే నాటకాలు ఏం పరిస్థితి ఏమిటి? పద్య నాటకాల యొక్క భవిష్యత్తు ఏమిటి? పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడు ఒక్క భాకరణగలో లేకపోతే నాగార్జున సాగరో కట్టగలిగే శక్తి ఉంది కాబట్టి అంతవరకే చేశారు. ఆ తర్వాత ఆదాయాలు పెరిగి వేల లక్షల కోట్ల కోట్ల ఆదాయం వచ్చిన తర్వాత అనేక రకాల అభివృద్ధి పనులు చేశాం. కానీ తెలుగు నాటక రంగం మాత్రం స్వతంత్రం వచ్చినాడు ఎట్లా ఉందో ఇవాళ అంతే ఉంది. ఆదరణ మీ అందరికి గుర్తు చేసుకుంటూ ఉన్నా. ఏది ఆదరణ తెలుగు నాటకాలు పద్య నాటకాలు? ఏది భవిష్యత్తులో హార్మోనిస్టులు ఎట్లా, భవిష్యత్తులో కిలార్నట్లు వాయించే వాళ్ళు ఎట్లా, భవిష్యత్తులో ఈ డోలకులు వాయించే వీళ్ళందరికీ శిక్షణా తరగతి పెట్టి ఈ తెలుగు నాటకానికి భవిష్యత్తును ఏర్పాటు చేయరా? ఈ తెలుగు పద్య అనే సమాజంలో అనేక తరగతుల వారికి, అనేక తరగతుల వారికి, అందరికీ 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 ఆఖరికి ఉన్నత స్థాయి దగ్గర నుంచి బడుగు వర్గాల దాకా కూడా అనేక రకాల ఆర్థిక సహాయం అందించే ప్రభుత్వాలు పద్య నాటకాలకు ఎందుకు సహాయాలు అందించదు? ఖచ్చితంగా ప్రతి పద్య నాటక ప్రదర్శనకి ప్రభుత్వ సహాయం అందాల్సిందే. ఎందుకు పార్టీలు, రాజకీయాలు, కులమత భేదాలు వీటన్నిటికీ అతీతంగా పోరాడవలసిందిగా నేను నాయుడు గోపి గారిని, గుమ్మడి గోపాలకృష్ణ గారిని, వెంకటేశ్వరరావు గారిని, అయ్యా అందరూ ఒక చోట కూర్చోబెట్టండి, ఈ పద్య నాటకాల భవిష్యత్తు గురించి ఆలోచించండి. భవిష్యత్ తరాల వారికి పద్య నాటకాలు అందాలంటే మనం ఈ కళలను బ్రతికించుకోవాలా? ఇవాళ రామాయణ భారత భాగవతాలు కానివ్వండి, ఇవన్నీ కూడా 2300 సంవత్సరాల తెలుగు జాతి చరిత్రలు ఇవన్నీ ఈనాటి దాకా వస్తున్నాయంటే గదుల్లో కూర్చొని పాఠాలు చెప్పే ఉపాధ్యాయుల వల్లనే వచ్చింది నేను అనుకోవట్లే. కేవలం కళాకారుల వల్లనే మన యొక్క సంస్కృతి, మన యొక్క కళలు, మన రామాయణాలు, మన భారతాలు, భాగవతాలు ఇవన్నీ కూడా సమాజానికి అందుతున్నాయంటే కేవలం కళాకారుల వల్లనే. ఈ సమాజాన్ని చైతన్యం చేసేది కళాకారులు. మీరు ఒక విషయం ఆలోచిస్తుంది, ఒక 100 కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీస్తున్నారు ఏదో పదేవద బాహుబలిని ఇవ్వని ఇవ్వని, ఒక 100, 200, 300 కోట్ల రూపాయలు పెట్టి తీసిన సినిమా ఒక 100 రోజులు కూడా ఆడదు, 200 రోజుల తర్వాత సినిమా గుర్తు కూడా రాదు. నిన్న కాక మొన్న డిసెంబర్ 23వ తారీఖు నాడు బల్లేపల్లి లక్ష్మీకాంత కవి గారి యొక్క 141వ జయంతి జరుపుకున్నాం మనందరం కూడా అంగరంగ వైభవంగా. ఆయన నాటకం రాసిన 110 సంవత్సరాలు అయింది. 110 సంవత్సరాలకు ఇప్పటికి కూడా ఆంధ్రదేశంలో కనీసం రోజు కూడా ఒక 25 చోట్ల 30 చోట్ల 40 చోట్ల ఆ హరిచంద్ర నాటకం ఆంధ్రదేశంలో ఆడుతూనే ఉన్నారు. 110 సంవత్సరాలు కాదు, ఇంకా 1000 సంవత్సరాలైనా సరే ఆ పద్య నాటకం బ్రతికే ఉంటుంది. అటువంటి నాటకాలను బ్రతికించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మానవుడికి, సామాన్య మానవుడికి నోట్లో చుట్ట పెట్టుకొని అరుగు మీద కూర్చునేవాడు కూడా రామాయణమో భారతమో భాగవతమో లేకపోతే ఇంకోటి బైబులో ఖురానో వాటి సూక్తులు గుర్తురాకపోవచ్చు, కానీ ఒక సత్యహరిచంద్ర నాటకంలో పద్యం ధరణి దొంగతనములో దొరతనములో భాగ్యవంతులకు ఏదైనా బాధ లేదు. ఇది ప్రజల 4 కిలోమీద ఆడుతున్నది ఒక వేమన శతకంలాగా, ఒక సుమతి శతకంలాగా. ఆ విధంగా పద్య నాటకాలు సామాన్య జనంలోకి వెళ్ళిపోయి సామాన్య జనాన్ని నిమిషానికి కూడా సత్యం ధర్మం పక్కన నడిపిస్తుందంటే కేవలం పద్య నాటకాలు, తెలుగు భాష, తెలుగు పద్యం, తెలుగు నాటకాలు మీ అందరూ గుర్తు చేసుకుంటూ ఉంటాం. తెలుగు భాషను బతికించుకోవాలని చెప్పేటట్టుగా ఈ నాయకులు తెలుగు పద్య నాటకాలను బ్రతికించుకుంటే, తెలుగు పద్య నాటక కళాకారులను బ్రతికించుకుంటే, తెలుగు పద్య నాటక ఈ సాంకేతిక విద్య సంపన్నులను బ్రతికించుకుంటే తెలుగు భాష ప్రభుత్వాన్ని మీ అందరికి గుర్తు చేసుకుంటావునా? చెప్పుకోవడం చాలా సందర్భం కాదు, కానీ దయచేసి ఈ మహనీయులందరూ కూడా అందరినీ ఒక చోట నిలబడి తెలుగు పద్య నాటకాల యొక్క భవిష్యత్తు ఏమిటి, ఎంత ఖర్చు పెడుతున్నాం తెలుగు పద్య నాటకాలకి,
సినిమాల వేషాలు వేసే వాళ్ళకి ఇంకొకటి వాళ్ళంతా తక్కువలే అంటలే. పద్మశ్రీలు పద్మభూషణలు పద్మవిభూషణలు ఇచ్చాడు ప్రభుత్వాలు. సంవత్సరానికి ఎంతమంది రంగస్థల కళాకారులు పద్మభూషణలు ఇస్తున్నారండి, పద్మశ్రీలు ఇస్తున్నారండి? ఒక బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి ఇచ్చారా? ఒక పెసమాని నరసింహమూర్తి గారికి ఇచ్చారా? ఒక ఏవి సుబ్బారావు గారికి ఇచ్చారా? ఎవరికి ఇచ్చారు పద్మశ్రీలు? ఒక గుడు సావిత్రి గారు మళ్ళీ చూడగలం మనం ఇవ్వడా? పన్నాల రామసుబ్బారెడ్డి గారు మహానుభావులు ఉన్నారు, ఎవరిని గుర్తించట్లేదు వాళ్ళ ప్రభుత్వం. పద్య నాటకానికి సినిమా రంగానికి టీవీలకు ఇచ్చేటువంటి యొక్క ప్రాముఖ్యత ఎదురు మద్దతు చేసుకుంటూ ఉన్నా. టీవీలు చూడలేనంత చూడలేనంత వాటి గురించి ఆలోచన చేయలేనంత భూగర్భంలోకి వెళ్ళిపోయి పాతాళంలోకి వెళ్ళిపోయి సినిమాలు అందేటట్లేవు. కానీ సమాజానికి నిమిషానికి కూడా ఉపయోగపడేది, హెచ్చరించేది, నీతి బోధించేది సాంఘిక నాటక పద్య నాటకాన్ని గుర్తు చేసుకుంటూ ఒక్కసారి మేధావులారా, నాయకులారా ఆలోచించండి. కొంతమంది సరే సుఖజీవనం అనుభవించవచ్చు, గొప్ప గొప్ప కళాకారులు ఏవి సుబ్బారావు పిల్లలు, గుమ్మడి గోపాలకృష్ణ గారు, డివి సుబ్బారావు మనవడు, కానీ ఈ నాటకం కోసం నాటకాన్ని బతికించాలని చెప్పేసి అని అహరహం కృషి చేసి ఎందరో మహానుభావులు ఈ 3 సంవత్సరాలుగా ఎన్ని ఉపవాసాలు చేస్తున్నారండి. ఎక్కడైనా కళాకారుడు 3 సంవత్సరాలుగా హార్మోన్ పెట్టి తెచ్చాడా? క్లారినెట్ వాయించాడా? కనీసం రంగు వేసేటండి, ఇక మేకప్ మ్యాన్కి ఏమైనా బుద్ధి ఉందా? ఏదో 3000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నామంటే సరిపోతుందా? ఈ కళాకారులందరినీ కూడాను బ్రతికించుకోవాలా? ప్రతి పద్య నాటక ప్రదర్శన కూడా ప్రభుత్వం కనీసం 20000 రూపాయలు నగదు బహుమానం ఇవ్వాలా? ఆ రకంగా ఆదుకోవాలి. ఇస్తున్నారుగా, అందరికి ఇస్తున్నారుగా, బడ్డీ కొట్టి వాళ్ళకి ఇస్తున్నారు, అన్నిషి ఇస్తున్నారు, అట్లాగే నాటక రంగానికి ఎందుకు ఎవరు? కనుక ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం, అడగాల్సిన అవసరం, తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మరో చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కళాకారులకు సంబంధించిన వార్త విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. మా నాటక రంగంలో చాలా గొప్ప వాళ్ళున్నారు, కానీ మీరందరూ సినిమా ప్రపంచంలో పడి మా నాటకాన్ని కనుమరుగయ్యేలా చేశారు. అయినా సినిమా పుట్టిందే మా నాటకం నుంచి, సినిమా నటులు వచ్చిందే మా నాటక రంగం నుంచి, దానిని మర్చిపోతే ఎలా సార్? ఇప్పటికైనా మా నాటక రంగాన్ని గుర్తించండి, ఆదరించండి, మా నాటకాన్ని బ్రతికించండి.